Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Welcome to iDream. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. వారం రోజుల కిందట ఆయన వైజాగ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన ఆయన తన నివాసంలో సికింద్రాబాద్లోని తన నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం విరోచనాలు కావడంతో ఆయన పరిస్థితి విషమించింది. సో వెంటనే ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆయన గుండెపోటుతో మరణించినట్లు అక్కడ గాంధీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ఇక రాకేష్ మాస్టర్ విషయానికి వస్తే ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక ఫేమస్ పర్సనాలిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఆయన కెరియరు డీ షోతో మొదలైన ఆయన కెరియరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మంచి పేరెన్నికగన్నారు. దాదాపు 1500కు పైగా సినిమాల్లో ఆయన అనేక పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్లకు కూడా ఆయన గురువుగా ఉన్నారు. ఇక రాకేష్ మాస్టర్ విషయానికి వస్తే ఆయన 1974లో తిరుపతిలో జన్మించారు. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో డిస్కో డ్యాన్సర్ దీనికి సంబంధించిన ఒక సినిమా చూస్తూ తాను కూడా జీవితంలో ఇలా ఎదగాలి, ఇలా డ్యాన్స్ చేయాలి అంటూ ఆ 10 ఏళ్ల వయసు నుంచే కళ్ళు కనటం ప్రారంభించాడు. సో తన కళలను నిజం చేసుకునే క్రమంలో ఈ ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా ఇట్లా సినిమాలు చూస్తూ వీటిని చూస్తూ తాను సొంతంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. సో ఈ క్రమంలోనే ఏకలవ్య శిష్యుడిగా అన్నట్లు తను అంటే ఏక సంతాగ్రహి అన్నట్లుగా ఇక డ్యాన్స్ సాధన చేస్తూ చేస్తూ ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. చివరికి ఈ ఆట డీ షో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆయన వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత తెలుగులో ప్రముఖ హీరోల సరసన అంటే హీరోలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరియోగ్రఫీ చేసిన చరిత్ర ఆయనకు ఉంది. దాదాపు 1500కు పైగా సినిమాల్లో ఆయన కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా ఆయన చేసిన వాటిలో చూసుకుంటే లాహిర్ లాహిర్లో దేవదాసు, సీతయ్య, సీతారామరాజు వంటి సినిమాలు ఆయనకు చాలా మంచి పేరును తీసుకొచ్చాయి. ఆయన మంచి కొరియోగ్రాఫర్గా ఆయన డ్యాన్స్తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా చాలా చేరువయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన అంటే ఫ్యామిలీ లైఫ్లో కూడా డిస్టర్బ్డ్గా ఉన్నారు, అందుకే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారని చెప్పి కూడా అనేక వార్తలు వస్తూ వచ్చాయి. అయితే సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా అనేక ఛానళ్ళకు కానీ అనేక డిజిటల్ మీడియాకు కానీ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. సో ఇక ఈ క్రమంలో ఆయన చేసే ప్రతి వ్యాఖ్య, ప్రతి మాట కూడా వివాదాస్పదం అవుతుంది. అవి ఒక సంచలనంగా మారుతున్నాయి. దానిపైన అనేక రకాల అంటే కాంట్రవర్సీస్ అవుతూ ఉన్నాయి. సో ఆ విధంగా ఆయన సినిమాల్లో ఎంతైతే అంటే తన డ్యాన్స్ ద్వారా ఎంత పాపులర్ అయ్యారో ఆ తర్వాత ఈ కామెంట్స్ ద్వారా అంటే ఇంటర్వ్యూల ద్వారా, ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్ ద్వారా ఆయన అంతే పాపులర్ అయ్యారు. అంతే విధంగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఆయన ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆయన అంటే రూపాయి అంటే డబ్బుకి ఆశించకుండా తన కళను 10 మందికి నేర్పాలి అనే ఒక ఉద్దేశంతో చాలా తక్కువ ఫీజుకి ఎంతోమందికి డ్యాన్స్ నేర్పించారని చెప్పి కూడా ఇప్పటికీ ఆయన శిష్యులు చాలామంది చెప్తూ ఉంటారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యుల్లో ప్రముఖంగా దేశవ్యాప్తంగా పేరెన్నికగన్నారు వారెవరో కాదు, జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్. వీరిద్దరి గురించి పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. సో రాకేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లుగా ఎదిగారు. కానీ రాకేష్ మాస్టర్ కెరీర్ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ అంటే ఓడిదోడుకులు ఎదుర్కొంటూ వచ్చింది. ఆయన చివరకు 50 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు.